శ్రీమన్నారాయణ. కంకణ సూర్యగ్రహణం. సూర్యగ్రహణం ఎప్పుడు రాబోతుంది అని అంటే రేపు జూన్ నెల 21/6/2020 ఆదివారం సూర్యగ్రహణం రాబోతుంది. ఆ సూర్యగ్రహణం కొంతమందికి మంచి కొంతమందికి చెడ్డ అని అనుకున్నాం కదండి. అలాగే టైం ఎన్నింటికి అంటే ఉదయం 10:25 నుంచి మధ్యాహ్నం 1:55 అంటే ఇంచుమించుగా 2 అనుకోండి, 2 వరకు మీకు గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణంలో కొంతమందికి అంటే మధ్యస్థ ఫలితాలని కొన్ని రాశుల వారికి ఇవ్వబోతుంది. మధ్యస్థ ఫలితాలు అంటే యావరేజ్గా ఉంది పర్వాలేదు అన్నట్టుగా అంటారు, కానీ మనం కంగారు పడక్కలేదు. మీకు దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. అలాగే ఏ రాశుల వారికి మధ్య ఫలితాలు ఇస్తుంది అని అంటే గనక తుల, వృషభ రాశి, అలాగే ధనుసు, అలాగే కుంభరాశుల వారికి, వీళ్ళకి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. మధ్యస్థం అంటే భారీగా లేదమ్మా, యావరేజ్గా వెళ్ళిపోయింది అంటారు. కానీ మీకు ఒక మాట చెప్పనండి, మీకు ఎప్పుడూ నేను చెప్తుంటాను అంటే ఫస్ట్ తారీఖులకి ఇలా చెయ్యండి, లేదంటే కనుక ఈ పండుగ వస్తుంది ఇలా చెయ్యండి అని అంటాను. అలాగే చాలామంది పుట్టినరోజుకి నేను పండు చెప్పడం, అలాగే ఎక్కడికైనా వెళుతున్నారనుకోండి వాళ్ళు నాకు ముందే ఫోన్ చేస్తారు. నా కస్టమర్స్ అయితే కనుక అమ్మ నాకు రేపు నేను భారీగా ఒక కష్టం కోసం అనేసి ఇబ్బంది ఉంది కానీ నేను వెళ్తున్నాను, నన్ను ఏం చేయమంటారమ్మా అనేసి నా కస్టమర్స్ అడుగుతారు. అడిగితే వాళ్ళకి నేను చెప్తాను, ఫలానా పండు దేవుడి దగ్గర పెట్టి తీసుకుని వెళ్ళండి అమ్మా, మీకు భగవంతుడు మీకు అండగా ఉంటాడని నేను చెప్తుంటాను. ఆ కష్టాన్ని వాళ్ళు ఈజీగా తప్పించుకుని రావడం అనేది జరుగుద్ది. అయితే ఇది నా గొప్పతనం కాదు. మీరు మిమ్మల్ని ఎప్పుడైతే ఆ పండు పెట్టమంటున్నానో ఆ పండులో మీకు భగవంతుడు ఒక మంత్రాన్ని భగవంతుడికి చెప్పుకొని ఫలానా వాళ్ళు కష్టానికి వెళుతున్నారు స్వామి, అది వాళ్ళకి కష్టం లేకుండా చూడండి అని నేను చెప్పి ఒక మంత్రం చదువుకుంటాం వలన ఆ మంత్రం ఆ పండులోకి వెళుతుంది. కాబట్టి ఆ పండు వాళ్ళు పట్టుకెళ్ళటం వలన ఆ మంత్రంలో పండుతో పాటు ఉంది కాబట్టి వాళ్ళని భగవంతుడు రక్షిస్తున్నాడు. అలాగే ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, అయ్యో మధ్యస్థ ఫలితాలా, నాకు భారీగా ఫలితాలు ఉండవా అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతానా అనేసి మీరు కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ప్రతిదానికి ఫలితం ఉంది, ప్రతిదానికి పరిహారం ఉంది, ప్రతిదాని నుంచి కూడా మనం అదృష్టాన్ని పొందవచ్చు. ఇప్పుడు దురదృష్టం ఇంకా మన జీవితం అయిపోయింది అని అనుకున్న దాని నుంచి కూడా మంచి జీవితంలోకి వెళ్ళవచ్చు. కాబట్టి మనమేమీ కంగారు పడక్కర్లేదు. మధ్యస్థ ఫలితాల్లో ఉన్నవాళ్ళు కూడా చాలా చాలా అదృష్టమైన ఫలితాన్ని తెచ్చుకోవాలి, అందులోనూ విపరీతమైన ధనాకర్షణను సంపాదించుకోవాలి అంటే భగవంతుడి పాదాలే పట్టుకోవాలి. భగవంతుడి పాదాలు పట్టుకోవాలంటే మీకు ఆల్రెడీ నేను చెప్పనే చెప్పాను, ఏమని ఆ టైంను వదలకండి. మీకు కావలసినట్టుగా అంటే మీరు ఏమైతే కోరుకుంటున్నారో అది చెప్పుకుని స్వామిని అమ్మని ప్రార్థించండి మంత్ర రూపంలో అనేసి మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకొకటి ఏంటంటే పరిహారాలు చేయించుకోండి. కంపల్సరిగా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి నక్షత్ర వాళ్ళు కూడా పరిహారం చేయించుకోవాల్సిందే. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆల్రెడీ మనం 6 క్రితం పడిన అంటే వచ్చిన గ్రహణం ఫలితం మనం ఇప్పుడు చూస్తున్నాం. లాక్డౌన్లో కూర్చుని వ్యాపారం లేక చాలా ఇబ్బందుల్లో అనేది ఉంది. కానీ భగవంతుడు మన అందున్నాడు కాబట్టి మనం ఇంట్లో కూర్చున్న టైంకి తినడానికి కానీ లేదంటే రేపు పొద్దున్న రోజున పర్వాలేదు నాకు ఇలా ఉంటుందని మనం ధైర్యంగా ఉండడం అనేది కూడా భగవంతుడు ఇచ్చినట్టే కదా. అంటే మనం పరిహారం చేసుకోబట్టే కదా. కొంతమందికి అంటే పోయిన గ్రహణానికి నేను చాలామందికి పరిహారాలు చేయిస్తుంటానండి. ఎలా చేయిస్తాను అంటే నా వాళ్ళకే నేను చేయించడం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, మీరు గనక పరిహారం చేయించుకోవాలి అంటే ఏం పరిహారాలు చేయించుకోవాలంటే జపం చేయించుకోవాలి, దానాలు ఇవ్వాలి, హోమం చేయించుకోవాలి. అది కూడా నెక్స్ట్ డే మనకి ఎప్పుడు వచ్చింది, సోమవారం వచ్చింది. విశేషమైన శివాలయాల్లో గనక మనం చేయించుకున్నట్టయితే మధ్య ఫలితాలు కాదు, ఇంకో ఫలితం కాదు, ఇంకో ఫలితం కాదు, బ్రహ్మాండమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అలా గనక మీరు చేయించుకుంటాను అంటే గనక మీరు మా వాట్సాప్ నెంబర్కి గనక మెసేజ్ చేసినట్టయితే మీకు నేను చేయిస్తా, కానీ ఆ టైంలో వీడియో కాల్ చేసి మీకు సంకల్పం కూడా నేను చెప్పిస్తాను. చెప్పించి శాస్త్రోక్తంగా మీకు దానాల కాడించి, హోమం కాడించి, అలాగే జపాల కాడించి అన్నీ కూడా నేను చేయించడం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మధ్యస్థ ఫలితాలు వస్తున్నాయని కంగారు పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. పరిహారం అనేది మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈజీగా మన కష్టాలని మనం తప్పించుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సూర్యగ్రహణం తర్వాత చాలా చక్కటి జీవితాన్ని అనుభవించాలి. ఇప్పుడు పడే మనం కష్టం అనేది మళ్ళీ మన జీవితంలో తొంగి చూడకుండా ఉండాలన్నదే నా కోరిక. జై శ్రీ.